అంత చూస్తాం. టిఆర్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదు. సాయి గణేష్ మృతిపై ఏం సమాధానం చెప్తారు? తల్లి కుమారుల మృతికి టిఆర్ఎస్ నేతలే బాధ్యులు. అందుకే కేసీఆర్ను గద్దించే వాడికి పోరాడతాం అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నాడు. బండి సంజయ్ అన్నటువంటి మాటలు ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో స్పందించాలో ఆ స్థాయిలో స్పందిస్తారు. సన్న బోట్లు ఏమన్నా వేస్తారు, ఢిల్లీ పోయి సిగ్గులో కూడా ఢిల్లీ పోయి ధర్నా చేసింది. ఇక్కడ ధర్నా చేసి రోజు కాదు, చీరలు గుంజుకున్నారు, ఆడవాళ్ళు అవమానపరిచి మహిళలు గుంజుకోవాలంటే ధర్నా జరిపేవాడు. ఇగో ఇది పరిస్థితి మొత్తం మీద. అంటే అక్కడ పోయి అక్కడ నాటకాలు ఆడుతూ ఉన్నారు, తర్వాత ఇక్కడ గిరిజన గురించి పట్టించుకోవట్లేదు, తర్వాత కనీసం ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. డెఫినెట్గా ఇవి భవిష్యత్తులో వాళ్ళు అంత చూస్తామని చెప్పేసి బండి సంజయ్ అన్నట్టుగా చూసుకోవచ్చు.